హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల ఎడ్యుకేటర్ అట్ అన్అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాప్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది. ఇందులో చాలా చాలా హైలీ టాలెంటెడ్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. మీరు తప్పకుండా మీ ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో దాన్ని క్రాక్ చేయడానికి మీకు ఈజీగా పాసిబుల్ అవుతుంది, మీరు కనుక ఈ వీడియోస్ని ఫాలో అవుతే. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోస్ని ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నేను ఇప్పటికే చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ పైన ట్రిక్స్ చేశాను, పక్కాగా ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ పైన జీకే ట్రిక్స్ చేశాను. మీరు కనుక వీడియోస్ చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్ని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. కంప్లీట్ వీడియోస్ చూడాలంటే అన్అకాడమీకి వెళ్ళండి. అన్అకాడమీ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇవాళ మనం చూడబోయే వీడియో ఏంటంటే సిటీస్ ఆన్ బ్యాంక్ ఆఫ్ రివర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా పక్కాగా దీని నుండి ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, రివర్ కృష్ణ చుట్టూ ఉన్న సిటీస్ ఏంటి, రివర్ కృష్ణ అనేది ఏ ప్రాంతం నుండి ప్రవహిస్తుంది, లేకపోతే నిజామాబాద్ అనేది ఏ నది పైన ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. సో తప్పకుండా దీని నుండి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, టోటల్గా నేను ఒక 4 to 5 వీడియోస్ చేశాను దీనికి సంబంధించి, అన్ని రివర్స్కి సంబంధించి. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే అన్అకాడమీలోకి వెళ్ళండి, నేను అక్కడ అన్ని వీడియోస్ పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఏంటంటే సిటీస్ ఆన్ రివర్ మహానది. సో మహానది చుట్టూ ఉన్న ప్రాంతాలు వాటి పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సిటీస్ ఆన్ రివర్ మహానది. సో ఫ్రెండ్స్, మహానది చుట్టూ 2 సిటీస్ ఉన్నాయి, అవి ఏంటంటే కటక్, సంబల్పూర్. ఓకేనా, మహానది చుట్టూ 2 సిటీస్ ఉన్నాయి, కటక్, సంబల్పూర్. సో ఇవి రెండు ఒడిశాకి సంబంధించినవి, ఇవి రెండు ఏ స్టేట్కి సంబంధించింది, ఒడిశాకి సంబంధించింది. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ రివర్ మహానది పేరుని గుర్తుపెట్టుకోవాలి, కటక్ని గుర్తుపెట్టుకోవాలి, సంబల్పూర్ని గుర్తుపెట్టుకోవాలి, ఒడిశాని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 4 నేమ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మన ట్రిక్. సో ఎలానో గుర్తుపెట్టుకుందాం, చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ వన్ మహానది. మహానదిలో రెడ్ లెటర్స్ చూడండి, MHANDI. దీని ప్రొనౌన్సియేషన్ ఏంటి, రెడ్ లెటర్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి, మెహంది. సో చూడండి, మహానది మెహంది, మహానది మెహంది రెండు ఒకే విధంగా పలుకుతున్నాయి కాబట్టి మహానది మెహందిలాగా గుర్తుపెట్టుకోండి. మెహంది అంటే మన అందరికి తెలుసు కదా, మామూలుగా లేడీస్ రెగ్యులర్గా చేతులకు వేసుకుంటారు కదా, కాళ్ళకి చేతులకు. సో చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి మెహంది పెట్టుకుంది, మైదాకు అని కూడా అంటారు. సో మహానదిని మెహందిలాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ కటక్ అని ఉంది కదా, కటక్లో సియుటి అని ఉంది కదా. సో సియుటి అంటే కట్, సో కటక్ని కట్ లాగా గుర్తుపెట్టుకోండి, కటక్ని కట్ లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సాంబల్పూర్ చూడండి, సాంబల్పూర్లో SIMBAR, దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి, సాంబార్. సో సాంబల్పూర్ని సాంబార్ లాగా గుర్తుపెట్టుకోండి, రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి సాంబల్పూర్ని సాంబార్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు స్టేట్స్ అనేవి ఒడిశాకు సంబంధించింది కాబట్టి ఒడిశాలో DISH అని ఉంది. DISH అంటే డిష్, అంటే వంట. సో ఒడిశాని డిష్ లాగా గుర్తుపెట్టుకోండి, ఒడిశాని డిష్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా 4 న్యూ వర్డ్స్ వచ్చాయి, మెహందీ, కట్, సాంబార్, డిష్. సో ఇప్పుడు మనం ఈ కొత్త న్యూ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ నేమ్స్ కూడా గుర్తుంటాయి. సో ఇప్పుడు నేను ఈ కొత్త వర్డ్స్ని కంబైన్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను. సో ఆ సెంటెన్స్ ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, దాని యొక్క అర్థం తెలుగులో చెప్తాను. చూడండి, ఏ గర్ల్ కెప్ట్ మెహందీ టు హెర్ హ్యాండ్స్ అండ్ షీ ఆస్క్డ్ హిస్ హస్బెండ్ టు కట్ వెజిటేబుల్స్ అండ్ డూ సాంబార్ డిష్. ఓకేనా, ఏ గర్ల్ కెప్ట్ మెహందీ టు హెర్ హ్యాండ్స్ అండ్ షీ ఆస్క్డ్ హెర్ హస్బెండ్ టు కట్ వెజిటేబుల్స్ అండ్ డూ సాంబార్ డిష్. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఏంటంటే ఈజీగా చెప్తాను చూడండి, తెలుగులో ఈ కీవర్డ్స్ని అన్ని యూజ్ చేసి. ఇక్కడ ఒక అమ్మాయి కనబడుతుంది కదా, ఈ అమ్మాయి తన చేతులకి మెహందీ పెట్టుకుంది. ఓకేనా, ఈ అమ్మాయి తన చేతులకి మెహందీ పెట్టుకుంది. సో తను వంట చేయలేదు కదా. సో తను ఏం చేస్తుందంటే తన హస్బెండ్ని వెజిటేబుల్స్ని కట్ చేసి సాంబార్ డిష్ చేయమంటుంది. ఓకేనా, ఇది మామూలుగా చెప్తాను చూడండి, ఈ అమ్మాయి అనేది, ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి చేతులకు మెహందీ పెట్టుకుంది. సో వంట చేయలేదు కాబట్టి వాళ్ళ హస్బెండ్ని వెజిటేబుల్స్ని కట్ చేసి సాంబార్ డిష్ చేయమంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక ఈ 3 ఇమేజ్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఈ సెంటెన్స్ గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఫన్నీగా ఉందనుకుంటున్నాను, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైతే బాయ్స్ ఉన్నారో మ్యారేజ్ అయిన తర్వాత అందరూ చేయాల్సిన పని ఇదే కాబట్టి మ్యాక్సిమం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక ట్రిక్ అనేది ఎంత ఫన్నీగా ఉంటే మీరు అంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ అమ్మాయి మెహందీ పెట్టుకుంది చేతులకి, సో వంట చేయలేదు కాబట్టి వాళ్ళ హస్బెండ్ని వెజిటేబుల్స్ని కట్ చేసి సాంబార్ డిష్ చేయమంటుంది. ఓకేనా, ఇక్కడ మెహందీ అంటే మహానది, కట్ అంటే కడక్, సాంబార్ అంటే సంబల్పూర్, డిష్ అంటే ఒడిశా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం, ఇట్ ఈజ్ ఆన్ రివర్ హూగ్లీ. సో హూగ్లీ నదిపై ఉన్న ప్రాంతాలు ఏంటి, వాటి పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ సిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సో హూగ్లీ చుట్టూ ఉన్న 2-3 సిటీస్ ఏంటంటే హౌరా, కోల్కతా, చందనా నగర్. ఓకేనా,
రివర్ హూగ్లీ పైన ఉన్న హూగ్లీ పైన ఉన్న సిటీస్ ఏంటంటే హౌరా, కోల్కతా, చందనానగర్. సో వీటి మూడు పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ హూగ్లీ అనే సిటీ రివర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హౌరా అని ఉంది కదా, హౌరాలో HOW ఉంది, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి హౌ, ఓకేనా, హౌరాలో హౌ అని ఉంది కాబట్టి హౌరాని హౌలా గుర్తుపెట్టుకోండి. హౌ అంటే ఎలా, హౌ అంటే ఎలా, అది అందరికి తెలిసిందే కాబట్టి హౌరాని హౌలా గుర్తుపెట్టుకోండి. సెకండ్, కోల్కతాలో KOL అని ఉంది, KOL. సో KOL అంటే ఏంటి, దీని ప్రొనౌన్సియేషన్ కోల్, కోల్ని కూల్ లాగా గుర్తుపెట్టుకోండి, కోల్ని కూల్, రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి కూల్, కోల్ని కూల్ లాగా గుర్తుపెట్టుకోండి, కోల్ని కూల్ లాగా గుర్తుపెట్టుకోండి. సో కోల్కతాని కూల్ లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చందనానగర్ చూడండి, చందనానగర్లో ANGAR ఉంది, దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటి యాంగర్. సో యాంగర్ని యాంగ్రీ లాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా, చందనానగర్ని యాంగ్రీ లాగా గుర్తుపెట్టుకోండి, చందనానగర్ని యాంగ్రీ లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రివర్ హూగ్లీని హగ్ లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి హూగ్లీలో HUG అని ఉంది కాబట్టి దీని ప్రొనౌన్సియేషన్ ఏంటి హగ్. సో రివర్ హూగ్లీని హగ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం కొత్తగా 4 న్యూ వర్డ్స్ వచ్చాయి, ఏంటి హౌ, కూల్, యాంగ్రీ, హగ్. ఈ కొత్త న్యూ వర్డ్స్ గుర్తుంటే మనకు ఆటోమేటిక్గా ఈ నాలుగు పేర్లు కూడా గుర్తుంటాయి. సో ఇప్పుడు ఎంత వెరీ ఫన్నీ ట్రిక్ చెప్పబోతున్నాను చూడండి, ఈ 4 వర్డ్స్ని ఫ్రేమ్ చేసి. ఈ అబ్బాయి ఏమంటున్నాడంటే, హౌ టు కూల్ ఏ యాంగ్రీ వైఫ్, హౌ టు కూల్ ఏ యాంగ్రీ వైఫ్. అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, జస్ట్ గివ్ ఏ హగ్, హి విల్ బికమ్ కూల్. నిజమే కదా ఫ్రెండ్స్, దీని యొక్క అర్థం తెలుగులో ఏంటంటే, కోపంగా ఉన్న అమ్మాయిని ఎలా కూల్ చేయాలి అని అంటే, జస్ట్ ఒక హగ్ ఇవ్వండి, తను తప్పకుండా కూల్ అవుతుంది అని అర్థం. ఓకేనా, నాకు తెలిసి ఈ ట్రిక్స్ అందరూ ఫాలో అయి ఉంటారు, ఒకవేళ ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. హౌ టు కూల్ ఏ హ్యాంగ్రీ గర్ల్, జస్ట్ గివ్ ఏ హగ్, షీ విల్ బికమ్ కూల్. ఓకేనా, కోపంగా ఉండే అమ్మాయిని ఎలా కూల్ చేయాలి అంటే, జస్ట్ యాంగ్రీగా ఉన్న అమ్మాయిని ఎలా కూల్ చేయాలంటే, జస్ట్ ఒక హగ్ ఇవ్వండి, తను కూల్ అవుతుంది. హౌ టు కూల్ ఏ యాంగ్రీ గర్ల్, జస్ట్ గివ్ ఏ హగ్, షీ విల్ బికమ్ కూల్. హౌ అంటే హౌరా సిటీ, కూల్ అంటే కోల్కతా, యాంగ్రీ అంటే చందనానగర్, హగ్ అంటే హూగ్లీ. సో ఫ్రెండ్స్, ఇలాంటి ట్రిక్స్ మీరు ఎక్కడా చూసుంటారు, మీరు కనుక కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఈ ప్రీవియస్లో కూడా చాలా చాలా వీడియోస్ చూశాను, మీరు ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే.